షక్లీనా, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇలా చూడు, నీకు నీ అన్నీ అస్సలు గుర్తుకు రావట్లేదు కదా. జెనీ జాడీలను కూడా నువ్వు ఇక్కడికి అస్సలు పంపించట్లేదు. అదిగో జెనీ జాడీ వచ్చేసారు. ఈ మధ్య వీళ్ళిద్దరి గొడవ బాగా ఎక్కువైపోయింది, అందుకే నేను వీళ్ళని బయటికి తీసుకువెళ్ళడం లేదు. చాలా రోజుల నుంచి వీళ్ళు షాకాల్ మావయ్యని చూడాలి అని అంటున్నారు, అందుకే నేను వీళ్ళని తీసుకొచ్చాను. చాలా ఆకలిస్తోంది. అలాగా మీ కోసం రుచికరమైన ఆహారం తెచ్చాను, మీ కోసం ఈ రోజు స్పెషల్ గా చేశాను. మీరు తినడాన్ని మొదలు పెట్టారంటే అలా తింటూనే ఉంటారు, ఎందుకంటే అలాంటి ఆహారం ఇది. అరే శాకాల్, దీన్ని ఆపు. చూసారా వీళ్ళిద్దరూ ఎంత బాగా మ్యాజిక్ చేస్తున్నారు. రుద్ర ముందు ఇవేమి పని చెయ్యవు, తన ముందు ఇలాంటివన్నీ చిన్న పిల్లల చేష్ట లాంటివి తెలుసా. ఈ రుద్ర ఎవరు? సన్ సిటీకి చెందిన జైసింగ్ చౌహాన్ యొక్క మనవుడే ఈ రుద్ర. అతని ముందు పెద్దవాళ్ళ మ్యాజిక్ కూడా ఏమాత్రం పని చెయ్యదు. మాతో ఆ రుద్ర తలపడలేడు, సరేనా? పద జాని, వెళ్ళి చూసొద్దాం ఈ రుద్ర ఇంతకీ ఎవరని. అవును పిల్లలు, వెళ్ళండి, ఇది మీ మర్యాదకి సంబంధించింది. జెనీ జాడీ, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి రుద్ర చాలా స్మార్ట్ అయిన కుర్రాడు, జాగ్రత్తగా ఉండాలి. మీరేం బాధపడకండి మావయ్య, మేము వాడికి బుద్ధి చెప్తాము, మమ్మల్ని జీవితంలో మర్చిపోలేడు. జాడీ, లెట్స్ గో. ఈ జాడీ, ఇదేనా రుద్ర సన్ సిటీ? ఈ సన్ సిటీలో ఉన్న సంతోషాన్ని మొత్తం మనం తీసేద్దాం. లెట్స్ స్టార్ట్. టామీ అసలు ఏమైంది? హలో రుద్ర, ఎక్కడున్నావు? త్వరగా రా, ఈ కారు నన్ను ఢీ కొట్టేలా ఉంది. నా కారు డాన్స్ చేస్తుంది, త్వరగా రా రుద్ర, వచ్చి నన్ను కాపాడు. ఇక్కడికి పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. అసలు మీరెవరు? ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నావు, నువ్వే రుద్రవ అన్నమాట. తనే రుద్ర, మేమిద్దరం రుద్ర బెస్ట్ ఫ్రెండ్స్, మైరా ఇంకా వరుణ్. నా పేరు జెనీ, తను నా బ్రదర్ జాడీ. ఇక షాకాలేమో మా ఇద్దరికి మావయ్య. నైస్ టు మీట్ యు. మేము మీకు బెస్ట్ విషెస్ చెప్తామని వచ్చాము, అలాగే మీకు స్వీట్స్ కూడా తీసుకొచ్చాము.
గులాబ్ జాములు తీసుకొచ్చారా? కాజు కత్లీ కూడానా? ఓ స్వీట్, మీకు స్వీట్ అని చెప్పగానే నోట్లో నీళ్లు ఊరుతున్నట్టున్నాయి. నేను నీకు స్వీట్ ఇస్తాను. జోడి, లెట్స్ స్టార్ట్. స్లేరీస్ పెరీస్ నికీ చు వర్గో, ఇక్కడికి స్వీట్స్ రావాలి. అరే నా స్వీట్స్ ఎవరైనా ఆపండి. తిను తిను, అంతా తిను. ఇంతసేపు గులాబ్ జామే కదా తిన్నావు, ఇప్పుడు చూడు లడ్డూతో పాటు అన్ని స్వీట్స్ వస్తున్నాయి. మీరిద్దరు ఇప్పుడే మీ మ్యాజిక్ ని ఆపండి, లేదంటే జరిగేదే వేరు. రుద్ర, నువ్వు జరుగు, వీళ్ళకి మనం తక్కువేం కాదని చూపించాల్సిందే. చంతర్ మంతర్ మాయాజాలం తంతర్ చు. సారీ రుద్ర. ఇదేనా నీ మ్యాజిక్ ట్రిక్స్? ఈ ఫీల్డ్ లో నువ్వు మాకు జూనియర్. మా మ్యాజిక్ ముందు నువ్వు చాలా చిన్నవాడివి రుద్ర. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహ పడకు. ఎక్కడికి పారిపోతున్నారు? ఏయ్, ఆగండి, ఎందుకు పారిపోతున్నారు? ఇప్పుడు భయపడ్డారా ఏంటి? మనసుంటే మార్గం ఉంటుంది. రండి నాతో వచ్చి తలపడండి. రుద్ర, నన్ను కూడా తీసుకుని వెళ్ళు. ఇలా పరిగెడుతూ ఉంటే నేను అలసిపోతాను. నాకు గాల్లో ఎగరడం కూడా తెలియదు. రుద్ర, ఆగండి. మీరిద్దరూ ఎక్కడ దాక్కున్నారు? మర్యాదగా ముందుకు రండి. మిమ్మల్ని పంకిన్ లో వేసి మీ ఇంటికి పంపించేస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజున టైం బాగాలేదనుకుంటాను. ఉదయం నుంచి పరిగెడుతూనే ఉన్నాను. ఎవరైనా కాపాడండి. హే రుద్ర, నువ్వు వీళ్ళని అడ్డుకోగలవంటే అడ్డుకొని చూపించు. మైరా, వరుణ్, స్పీడ్ గా వెళ్ళండి, తొందరగా. పరిగెత్తండి పరిగెత్తండి, మనల్ని పట్టుకోవడానికి వచ్చారు, ఇప్పుడు వాళ్లే పారిపోతున్నారు. నీ గురించి బాగా పొగిడారు. నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు. వాట్ ఏ లూజర్! నీ గురించి ఒట్టి పొగడ్తలు మాత్రమేనా? బాయ్స్ కాస్ బాయ్స్ కాస్ అకు బ్రేక్. బాయ్స్ కాస్ బాయ్స్ కా మేకో వన్. ఇంత పెద్ద పంకిన, అది మనల్ని ఫాలో చేస్తుంది. ఇది చీటింగ్ కదా? మనం చేసిన మ్యాజిక్ మనకే చెప్పి కొడుతుంది. నన్ను కాపాడు. ఇప్పటికైనా అర్థమైందా పిల్లలు? రుద్ర మ్యాజిక్ చాలా బాగా చేస్తాడని మీకు ముందే చెప్పాను కదా. ఇక చాలా ఆపుతావా? మా అయ్యా అతను మమ్మల్ని మోసం చేసి పంపిన లోపల పెట్టి పంపించాడు, అవును కదా జాడి? అవును, వాడు మోసగాడు. ధైర్యం ఉంటే మా ముందు వచ్చి తలపడాలి. మీరేం బాధపడకండి పిల్లలు, ఈసారి మీకు నేను కొన్ని ట్రిక్స్ నేర్పించి పంపిస్తాను. ఆ తర్వాత ఆరుద్ర నా పిల్లల్ని ఏ విధంగానూ మోసం చేయలేడు, తెలిసిందా?
ఈసారి అతన్ని మేము బంధించి ఇక్కడికి తీసుకొస్తాము. ఆ తర్వాత అతనికి బుద్ధి చెప్తాము. ఏంటా జాడి? అవును జెనీ. మమ్మీ మేము ఏం చేయాలో చెప్పించండి. జెనీ, జాడి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రుద్రాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు. మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే నేను ఈ విషయం ముందు చెప్తున్నాను. నేను చెప్పేది విని షాకాల్. రుద్రాన్ని పట్టుకోవడం కష్టమైన పని కావచ్చు, కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. ఈసారి చూడు, నేను నా పిల్లలకి నేర్పించే మ్యాజిక్ చూసి నువ్వు మాత్రమే కాదు ఆ రుద్రాన్ని ఆశ్చర్యపోతాడు చూడు. వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేశాను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి రుద్ర. వాళ్ళంతా షాకాల్ ఫ్యామిలీకి చెందినవారు, మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు. తాతయ్య, వాళ్ళిద్దరు రోడ్ లో మ్యాజిక్ తో వాల్ ఎల్యూషన్ ని క్రియేట్ చేశారు. సడన్ గా వాళ్ళని చూసి మేము స్టన్ అయిపోయాం. ఇలా ఎల్యూషన్ క్రియేట్ చేసే మ్యాజిక్ ని నాకు కూడా నేర్పించండి తాతయ్య. తప్పకుండా రుద్ర, వస్తువులన్నిటినీ ఎల్యూషన్ ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తాను. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకు వాల్ ఇమేజ్ క్రియేటో. వావ్ తాతయ్య. బబూరున్, ఇది మ్యాజిక్ వాల్ నిజమైంది కాదు రుద్ర. ఈ మ్యాజిక్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఎంతో దృఢ సంకల్పం ఉండాలి. ముందుగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసుతో మంత్రాన్ని పఠించాలి. అండ్ ఫోకస్ అండ్ బిలీవ్. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో ఇది నేను చేయగలను అనుకోవాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది చాలా సులభమైన మ్యాజిక్ అనుకుంటాను. ఒక టైగర్ ఇమేజ్ ను క్రియేట్ చేసి అందరినీ భయపెడతాను. భలే సరదాగా ఉంటుంది. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ టైగర్ ప్రెసెంటో. తాతయ్య అక్కడ చూడండి టైగర్. రంగిలా మీరు ఎందుకని ఇలా చేశారు? మీరు భయపడ్డారు కదా, భయపడకండి. ఇది జస్ట్ టైగర్ ఇమేజే. ఇది నిజమైన టైగర్ కాదు. ఓసారి మీరు ఇలా చూడండి, ఈ టైగర్ మీద నేను చెయ్యి వెయ్యలేను. టైగర్, ఇది నిజమైన టైగర్. ఈ మ్యాజిక్ బదులుగా నిజమైన టైగర్ వచ్చేసింది. తాతయ్య హెల్ప్. రంగీలా, నువ్వు మంత్రాన్ని తికమకగా చెప్పి నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు? సరే, ఇంకొకసారి ప్రయత్నించు. ఇప్పుడు నేను చూస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఒకసారి ఏదో తప్పించుకున్నాను, మళ్ళీ రిస్క్ తీసుకోను. సారీ, నిన్న మేము మీతో చాలా కఠినంగా ప్రవర్తించాం, అందుకే మీకు సారీ చెప్పి వెళ్దామని వచ్చాం. ఏంటి, కానీ నువ్వు ఒంటరిగా వచ్చావు కదా, నీ బ్రదర్ జాడీ ఎక్కడా? తన తన తప్పుని సరిదిద్దుకుంటున్నాడు. సారీ చెప్పడానికి వచ్చానన్న, మరి ఇదేంటి? నేను నిన్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాను, అందుకే ఈ విధంగా సారీ చెప్తున్నాం. ఈ రోజు ఆ తప్పును మేము సరిదిద్దుకున్నాం. ఇప్పుడు మేము మిమ్మల్ని షాకాల్ మావయ్య దగ్గరికి తీసుకువెళ్తాం. ఇది మ్యాజిక్ తో తయారు చేయబడిన వల ఇందులో నీ మ్యాజిక్ ఏది పనిచేయదు రుద్ర. మావయ్య నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెట్ లోపల మ్యాజిక్ పనిచేయదు కదా. జిన్సు, త్వరగా రండి, బయటికి వెళ్ళి ఈ నెట్ ని కట్ చేయండి. వాళ్ళిద్దరినీ పట్టుకోవాలి, త్వరగా రండి. రుద్ర,
बाईस का सकूम ब्लास्टो। శాకల్ ప్యాలెస్ కొచ్చా సరిగానే చెప్పే వరుణ్, నువ్వేమనుకున్నావు మేం భయపడి పారిపోయాం అనుకున్నావా? తప్పు, మేం మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలనుకున్నాం. శాకల్ మావయ్య, మేము రుద్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. మాలో ఎవరు గొప్పవారో ఇప్పుడు మీరే చెప్పండి చూద్దాం. అద్భుతం చలమా, నీ పిల్లలు ఈరోజు ఘనకార్యం చేశారు. ఇప్పటి వరకు నేను ఈ పని చెయ్యలేకపోయాను. ఇవాళ రుద్రా కథ ఇదిగో ఇక్కడ కాల్ సిటీలో అంతం కాబోతోంది. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. ఇప్పుడే నాతో తలపడు, ఎవరిలో ఎంత సత్తా ఉందో చూసేద్దాం. ఈ గొడవ ఎప్పుడో పూర్తి చేశాం, ఇప్పుడు నిన్ను అంతం చేసే సమయం ఆసన్నమైంది, తెలిసిందా? శకల్, ఇది చిన్నపిల్లల మధ్య గొడవ, అది వాళ్ళే తెలుసుకుందా. నువ్వు కల్పించుకుంటే నేను కల్పించుకోవాల్సి వస్తుంది. జై సింగ్ చౌహాన్, ఇక చాలు ఆపు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని, నన్ను చూసి భయపడు. నేను శకల్. శకల్, నీ పక్కనున్న జోగ కూడా నేను చూసి భయపడ్డు. నువ్వు నన్ను భయపెడుతున్నావా? రుద్ర, నీ శక్తి చూపించు. ధర్మానికి అధర్మానికి జరిగే పోటీలో ఎప్పుడు ధర్మమే గెలుస్తుందని వెళ్ళి తెలిసేలా చెయ్యి. నీ సామర్థ్యాన్ని నిరూపించుకో రుద్ర. దమ్ముంటే నా ముందుకు రండి. మేము రాము, నువ్వేం చేయగలవు. మీరు చేసే దాడి మళ్ళీ మీకే తగులుతుంది. నా ముందుకు రండి. శక్లీనా, కొన్ని సందర్భాల్లో తప్పకుండా ఓటమిని అంగీకరించాలి. పిల్లల మధ్య గొడవ ఇంతటితో పూర్తయింది, దీన్ని ఇంతటితో ఆపేయటం మంచిది. నువ్వు నీ పిల్లలకి నీ బుద్ధులే నేర్పించా. వాళ్ళకి ప్రేమ ఆప్యాయతల గురించి చెప్పకుండా ఈర్ష్యా ద్వేషాలను నూరిపోస్తున్నావు. ఓ తల్లిగా ప్రవర్తించు. వెళదాం రా రుద్ర, ఇంటికి వెళదాం పద. మ్యాజిక్ లో నిన్ను కొట్టేవాళ్ళు లేడని ఈ రోజు నువ్వు నిరూపించావు. ఓకే చెడి జోడి, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దామని చెప్పి.